ఇంతవరకు మనం చూస్తున్నాం ఏనాడు కూడా అర్జునుడు పరుషంగా ఎవరిని మాట్లాడలేదు. కానీ కేవలం ఈ 15వ రోజు యుద్ధంలో మాత్రమే ఇలా పరుషంగా మాట్లాడటం జరిగింది. అందులోనూ తనవాళ్ళని, అందులోనూ ధర్మరాజుని, ధర్మరాజుని పరుషంగా మాట్లాడాడు. అలాగనే దృష్టజ్యుమ్నుడిని మాట్లాడాడు. ఇప్పుడు అశ్వత్థామను మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ నిజం ఏంటంటే అశ్వత్థామ, అర్జునుడు ఇద్దరు కూడా ఏ రకమైనటువంటి ద్వేషబుద్ధి లేనటువంటి వాడు. ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది. దానికి కారణం ఏమిటంటే అశ్వత్థామ ఎవరు? తన యొక్క గురువు యొక్క కుమారుడు, ద్రోణాచార్యుని యొక్క కుమారుడు. ద్రోణాచార్యుడు అంటే విపరీతమైనటువంటి అభిమానం, విపరీతమైనటువంటి గౌరవం ఉంది అర్జునుడికి. అందుకనే గురుపుత్రుడి మీద కూడా అంతటి అభిమానం ఉన్నది. అలాగే అశ్వత్థామకు కూడా అర్జునుడి మీద అభిమానం ఉంది. మరైతే ఇంతగా ఎందుకు ద్వేషంగా మాట్లాడుతున్నాడు? అర్జునుడు సాధారణంగా మృదు స్వభావి, అంటే మెత్తనివాడు, ఎక్కడా కూడా పరుషంగా మాట్లాడేటువంటి వాడు కాదు. మరి ఎందుకు ఇప్పుడు మాట్లాడుతున్నాడు? దీనికి మూడు కారణాలు ఉన్నాయి. ఒకటి, మాళవరాజు అయినటువంటి సుదర్శనుడిని చంపాడు ఇప్పుడే. రెండవది, చేది యువరాజు అయినటువంటి ఆ దృష్టికేతు సోదరుడిని చంపాడు. మూడవది, వృద్ధశ్రవణుడిని చంపాడు. ఈ ముగ్గురు హతులు కావటం వల్ల అర్జునుడికి కోపం వచ్చింది. రెండవది, దృష్టజ్యుమ్నుడు, సాక్షికి, భీమసేనుడు ఈ ముగ్గురు కూడా అశ్వత్థామ చేతిలో ఇప్పుడే ఓడిపోయి ఉన్నారు. రథవిహీనులై మరొక రథాన్ని ఎక్కాల్సి వచ్చింది. దృష్టి అశ్వత్థామ చేతిలో దెబ్బతింటడం జరిగింది. ఇక మూడో విషయం ఏమిటంటే ధర్మరాజు మర్మఛేదకమైనటువంటి వ్యంగ్య వచనాలు పలికాడు. అర్జునుడి మీద వ్యంగ్యంగా మాట్లాడాడు. అవునవును, నీ గురువు చాలా గొప్పవాడు, ధర్మాత్ముడు, ధర్మాత్ముడు కాబట్టే అదిగో చిన్న కుర్రవాడైనటువంటి అభిమన్యుడిని చంపడానికి కర్ణుడికి సలహా చెప్పాడు వెనక నుంచి బాణం వేసి చంపమని, ఈ మహానుభావుడు, ఈ పరమశాంతమూర్తి అని ఇట్లా వ్యంగ్యంగా మాట్లాడేటప్పటికల్లా అది కూడా అర్జునుడిని బాగా శూలాలు పెట్టి పొడిచినట్లుగా ఉంది. ఇక నాలుగోది, వెనకటి బాధలు గుర్తుకొచ్చింది, అందువల్ల హృదయం గాయపడింది. ఎవరి కౌరవులు ఏం చేశారు తమకు? తమ యొక్క రాజ్యాన్ని అపహరించారు, అది కూడా మాయాజోదవులు అపహరించారు. ద్రౌపదిని ఘోరాతి ఘోరంగా నిండు సభలో అవమానపరిచారు. 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసానికి పంపించారు. అరణ్యాల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ప్రశాంతంగా ఉండనివ్వకుండా ఘోషయాత్ర నెపంతో వెళ్ళి అవమానపరచాలనుకున్నారు. ఈ ప్రకారంగా ఎన్నో రకాలైనటువంటి ఘోరాలు చేసినటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళని సహించి ఉండాలనా అనేటువంటి భావన కూడా అర్జునుడిలో కలిగింది. అందుకనే ఆచార్య పుత్రుడు అయినప్పటికీ కూడా అశ్వత్థామ మీద తీవ్రమైనటువంటి కోపం వచ్చింది. అందువల్లనే ఒక నీచమైనటువంటి వ్యక్తిని నిందించినట్టుగా అశ్వత్థామ నిందించడం జరిగింది. అంతేగాని గురుపుత్రుడి మీద సహజంగానే ప్రేమ ఉంది, అభిమానం ఉంది. అభిమానం లేనటువంటి వాడు కాదు. ఈ 2 రోజులు యుద్ధం, 13వ రోజు, 14వ రోజు, అంటే ఇప్పుడు జరుగుతుంది 15వ రోజు. ఈ 13వ రోజు, 14వ రోజు యుద్ధం, అభిమన్యు వధ, సైంధవ వధ ప్రధానమైనటువంటివి ఈ 2. ఈ 2 వధల కారణంగా ఎంతో మృదువుగా ఉండేటువంటి ధర్మరాజు, మృదువుగా ఉండేటువంటి అర్జునుడు ఇద్దరు కూడా వాళ్ళ మృదుత్వాన్ని పోగొట్టేసి బాగా తీవ్రంగా మాట్లాడటం జరిగింది. బాగా కఠినంగా మాట్లాడి అవతల వాళ్ళని బాధ పెట్టేట్టు జరిగింది. అర్జునుడేమో ప్రత్యక్షంగా మాట్లాడాడు, ధర్మరాజేమో పరోక్షంగా మాట్లాడాడు.